మన నేల మీద మన హక్కుల్ని గుంజుకొని మనల్ని బానిసలుగా చేసి పరిపాలించిన గత పరాయి పాలకుల పాపాల వల్ల మనం ఇయాల బతుకులన్నీ కూడా గిట్లనే బూడిద పాలైపోయినాయి. ఇక నుంచి తెలంగాణలో అట్లా కావడానికి వీలు లేదు. తెలంగాణ బిడ్డలమందరం తెలంగాణలోనే బతకాలి. హైదరాబాద్కు, బొంబాయికి, దుబాయ్కి, మస్కట్కు పోయి మనం ఎందుకు బతకాలి? ఎర్ర బస్ ఎక్కిపోయిన బిడ్డ ఎత్తెత్తు బిల్డింగులు కడుతుంటే గోవా జారిపడి కాలు కింద పడి ఇరిగిపోయి చచ్చిపోతే ఆ బిడ్డను తీసుకురావటానికి 3000 రూపాయలకు కిరాయి లేక పరాయి దేశంలో బిడ్డల్ని తగలబెట్టుకున్నాం. ఈ దుఃఖం మనకు అవసరమా? ఇంత దుఃఖం పడ్డ తెలంగాణ సంతోషంతో నవ్వాలి, ఆనందంతో బతకాలి. తల్లి, పిల్ల, అమ్మ, నాయన, అత్త, మామ, బాబాయ్, పిన్ని, అవ్వ, తాత అని తల్లి పిల్లలు సంక్రాంతి, దసరా, బతుకమ్మ పండుగ నాడు కలుసుకున్నట్టు ముచ్చటగా పచ్చగుండాలి తెలంగాణని కోరుకున్నది ఈ తెలంగాణ గులాబీ జెండా. ఈ జెండకు గుండె బలం కేసీఆర్ సార్. ఆయనకు మరొక గుండె బలం మన తన్నీరు హరీష్ అన్న. ఇలాంటి నాయకులు ఈ తెలంగాణ మీద, నేల మీద 60 ఏండ్ల క్రితమే ఉండి ఉంటే ఈ ఎత్తిపోతల పథకం ఏనాడో పాతకైపోతుండే. ఇవాళ కొత్తగా చూడాల్సిన అవసరం లేకుంటుండే. ఆంధ్రకో, పశ్చిమ గోదావరికో, తూర్పు గోదావరికో, శ్రీకాకుళంకో, విజయనగరానికో, గుంటూరుకో, నెల్లూరుకో, ఏలూరుకో, చిత్తూరుకో పోతే కాలు వడ్డం పెడితే పొగాకు పంట వాడుతుంది. మనం వేసిన పత్తి మాత్రం మధ్యలోనే ఎండిపోతుంది. వేసిన జొన్నలు వలస పిట్టలు వాలి తినకుండా వడిసేల వట్టి ఎట్లయితే ఇసిరిసి కొడతామో వలస పాలకుల్ని కూడా అట్లే ఇసిరిసిరి కొట్టింది ఈ తెలంగాణ గులాబీ జెండా. ఈ జెండా నీడన మనందరం కూడా సల్లంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరం కూడా కోరుకుందాం. 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి. ఇక ఈ సర్కారు పోయింది, 5 ఏళ్ళు నడిచింది, ఇంకెవరో వస్తారనే ఆలోచన మన బుర్రలలో రాకూడదు. భూమి, ఆకాశం ఉన్నంతకాలం, మనిషి కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం ఈ గాలి పీలుస్తున్న మన బిడ్డలమంతా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరే అవకాశం ఏకైక జెండా తెలంగాణ గులాబీ జెండకు మాత్రమే ఉందన్న చారిత్రక సత్యాన్ని మనందరం కూడా తెలియజేయాలి. ఏం పని ఉన్నదని మనం ఇంకా పార్టీలకు, అవతలలోకి, యువతలకు ఓట్లేసుకుంటూ బతకాలి? ఏం మనం బిచ్చగాలమా? మనం ఏమైనా శాతగానులమా? మనం ఎందుకు యాచించాలి, పడిగాపులు గాయాలి, బాలిసలుగా ఉండాలి? మనం ఎన్నుకున్న నేతలంతా వాళ్ళ సంకలల దూరి వాళ్ళకు సేవ చేసిండ్రు, కానీ మనం ఎన్నుకున్న ఈ నేత మనకు సేవ చేయడానికి వాళ్ళ సేవకుడుగా మారిండు, నాయకుడు కాలేదు. ఆ నాయకత్వంలో మనందరం కూడా కలిసి మెలిసి కట్టుగా తల్లికి బిడ్డకు గంప కింద కోడి పెట్ట, రెట్టల కింద పిల్లలు ఎట్లా ఉంటాయో, మూసిపెట్టిన గొర్రె పిల్ల ఎట్లా ఉంటుందో తెలంగాణ బిడ్డలమంతా ఒక్కగూటిన ఉండాలి. గుండెకాయలా బతకాలి, కంటికి రెప్పలా కన్న బిడ్డలా తెలంగాణను కాపాడుకోవాలి. 8 ఏళ్ల క్రితం తిరిగి చూస్తే 60 ఏళ్ల నాటి గడ్డు కాలము, కరువుతో తల్లడిల్లే ఆరుగాలము, గత పాలక పాపాలన్నీ తుడిచి రైతుకు ధైర్యమిచ్చి ముందుకు నడిపే వచ్చేసింది రైతుల బతుకుల పున్నమి, వడి చేరింది ఆకలి కడుపుల అన్నమై, దేశమే గర్వించగ తెలంగాణ ప్రభుత్వం చేసెను రైతుల పక్షమై రాష్ట్ర ప్రయత్నం, పీడుబడ్డ భూముల్లో సిరుల వాన కురియగ రైతే రాజయ్యే, రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే, మన తెలంగాణలో రోజులంతా సిరులు పండ, మన చెరువులన్నీ నిండ, సర్కారు చల్లగుండ ముఖ్యమంత్రి నీడలో, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రాబోతున్నది రైతన్నల రాజ్యం, ఆకుపచ్చ చందమామ కందెను సాయం వర్ధిల్లునంట ఇక మన వ్యవసాయం, మచ్చలేని పాలనలో పచ్చబొట్టులా మన రైతే రాజయ్యే, రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో, పంటల పెట్టుబడికి ఉచిత ఎరువులు ఎకరానికి మనకు 10,000 రా,
దాని విని ఎరుగని కరెంటు వెలుగులు నాణ్యతతో 24 గంటలు నిలిపేసింది రైతన్న ఆత్మహత్యలు వరమయ్యింది రైతన్నకు రుణమాఫీలు సాగునీటి కోసం ఎన్నెన్నో ప్రాజెక్టులు సంస్కరణలతోటి మన ముఖ్యమంత్రి బాటలు కోటి ఎకరాల మాగాణ తెలంగాణ రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో వ్యవసాయానికి చెయ్యొద్దు అప్పులు సర్కారే అండగుంది వద్దు తిప్పలు ఊరూర నెలకొలిపెను రైతు సంఘము సంఘటితమై సాగాలి ముందుకు ఎవరైనా ఎప్పుడైనా చేశారా రైతుకు ఎవరైనా ఎప్పుడైనా చేశారా రైతుకు ఇన్నేళ్లకు దిగి వచ్చెను చంద్రుడే మన చింతకు వ్యవసాయం దండగా అన్నమాటే మారిందిగా మన్నును నమ్మిన రైతులకిది పన్నుల పండుగ జై కిసాను జై జవాను జై కేసీఆర్ అను రైతే రాజయ్యే రోజే చేరువయ్యే ఇది రైతు బిడ్డ అనుకున్న ప్రతి ఒక్కరు కొట్టాలి రైతును ప్రేమించే మట్టిని శ్వాసించే ప్రతి ఒక్క బిడ్డ కొట్టాలి ఒక విద్యార్థి లాగా రామన్ననే కేటీఆర్ అననే పాట మొదలైనప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు రామన్ననే చప్పట్లు కొడుతున్నారు కింద కూర్చున్న వాళ్ళు మొగల్ రేకుల సీరియల్ చూసినట్టు చూస్తే మహాపాపం అవుతుంది ఇది రైతుల కోసం మనం కొట్టే చప్పట్లు రైతు సర్కారు కోసం మనం కొట్టే చప్పట్లు కావాలి రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో నేలంత సిరులు పండ మన చెరువులన్నీ నిండ సర్కారు చల్లగుండ ముఖ్యమంత్రి నీడలో గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రాబోతున్నది రైతన్నల రాజ్యం ఆకుపచ్చ చందమామ కందెను సాయం వర్ధిల్లునంట ఇక మన వ్యవసాయం.